దేశవ్యాప్తంగా ఢిల్లీలో జరిగినటువంటి గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకం ఎగురవేసినటువంటి ఎర్రకోట పైన కూడా రెండు జెండాలు ఎగురవేయడం జరిగింది. అందులో మొదటిది రైతులు ఏదైతే రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలి, రైతు చట్టాలను రద్దు చేయాలనే ఉద్దేశంతోనే గత 60 రోజులుగా రైతులు చేస్తున్నటువంటి ఆందోళన గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీకి షిఫ్ట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఢిల్లీ వైపు వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించారు. వాస్తవంగా ఏంటంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి గణతంత్ర వేడుకలకు సంబంధం అంటే ప్యారలల్గా తమ ట్రాక్టర్ల ర్యాలీని కూడా చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు మొదటి నుంచి కూడా ప్రభుత్వానికి ఢిల్లీ ప్రభుత్వానికి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. కానీ చివరిలో వాళ్లకు అనుమతి లభించింది. అయితే అక్కడ ఒక షరతు ఏంటంటే ఢిల్లీలో కాకుండా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో కాకుండా కేవలము ఢిల్లీ ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళు ట్రాక్టర్ల ర్యాలీ తీసుకునే విధంగా పర్మిషన్ వచ్చింది. అది కూడా రేపు 26 జనవరి అకేషన్కు సంబంధించి ఉండగా ఇవాళ నైట్ వాళ్ళకి రావడం జరిగింది. సరే ఏది ఏమైనా అప్పటికే అటు మహారాష్ట్ర కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, నాసిక్ ఈ వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీ చేరుకున్నటువంటి వేలాది మంది రైతులు ఆ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనే అంటే గాజీపూర్ కావచ్చు, అలాగే టర్కీ ప్రాంతం కావచ్చు, అలాగే షాహజాన్పూర్ నుంచి కూడా చాలామంది వచ్చారు. ఇట్లా వాళ్ళు ఎక్కడైతే గ్యాదర్ అయ్యారో ఆ గ్యాదర్ నుంచి వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలి. కానీ అనూహ్యంగా ఏం జరిగిందనంటే ఎర్రకోట వైపుగా వాళ్ళ ప్రయాణం వెళ్ళడం వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా ఒక తీవ్రమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. అక్కడ జరిగిన అంశం ఏంటంటే ఎర్రకోటలో అప్పటికే ఇండియన్ ఫ్లాగ్ హోస్టింగ్ జరిగిన తర్వాత సిక్కుల పవిత్ర జెండా అయినటువంటి షాహిబ్ అంటే నిషాన్ సాహిబ్ జెండాను అక్కడ ఎగురవేయటం, దానివల్ల ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడడమే కాకుండా యావత్ దేశం కూడా అవమానకరంగా భావించినటువంటి సంఘటన ఇవాళ మనం చూస్తున్నాం. ఇది ఇవాళ మాట్లాడబోతున్నటువంటి ఒక దుర్ఘటన, దుశ్చర్య. వాస్తవంగా దీనిపైన ఇద్దరు ముగ్గురిని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతున్నారు, కానీ అసలు వాస్తవంగా ఎందుకు తప్పిదం జరిగిందనేది ఇవాళ మనం మాట్లాడబోతున్నాం. అయితే రైతులు ఢిల్లీలో ఈ నిరసన ఎందుకు చేయాలి అనుకున్నారంటే అప్పటి వరకు కూడా ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన గణతంత్ర వేడుకలకు సంబంధించినటువంటి దేశ రాజధానిలో ఆ దగ్గరగా చేస్తే కనుక ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో వేలాది మంది ట్రాక్టర్ల ర్యాలీ రూపంలో వస్తే కనుక దేశవ్యాప్తంగా ఈ ఇష్యూ మీద ఫోకస్డ్ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ వాళ్ళు మొదటగా ఆలోచన చేయాల్సిన అంశం ఏంటంటే గణతంత్రం దినోత్సవం రోజున చేయటం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయని కూడా ముందుగానే ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు చెప్పిన సంఘటనలు చూసాం. అయినా కూడా ఒకవేళ నిన్న జరిగినటువంటి సంఘటనలో ఎవరైనా చనిపోతే కనుక ఇవాళ దేశంలో మరొక రకమైనటువంటి పరిస్థితి ఉండేది. అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాలేదు, ఎవరు చనిపోలేదు. కాకపోతే ఇక్కడ భారత జవాన్లను చాలా దారుణంగా కొట్టడం కూడా జరిగింది. వాస్తవంగా దేశ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పాటుపడుతున్నటువంటి సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు వీళ్ళు తీస్తున్నటువంటి ర్యాలీకి ఎలాంటి సంఘటన జరగకుండా కాపలా ఉన్నటువంటి రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ మధ్యలో వాళ్ళ విధులు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది ఆవేశపరులనాలా లేదంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా చేద్దామని అలా చేశారా, మొత్తానికి సైనికులపైన విరుచుకుపడడం, సైనికులను కొట్టడం, అలాగే జాతీయ జెండాను ఎగురవేసినటువంటి ఏదైతే ప్లేస్ ఉందో ఆ ఎర్రకోట పైన వీళ్ళ జెండాలు ఎగురవేయడం కూడా జరిగింది. సరే దీనిపైన దాదాపు 30 మంది రైతు సంఘాల నాయకులపైన ఎఫ్ఐఆర్ నమోదైంది, కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా ఇవాళ మాట్లాడుతున్నది ఏంటంటే దీప్ సిద్ధు, ఈయన ప్రధానంగా ఆ రైతు ఏదైతే వాళ్ళు ఉద్యమం చేస్తున్నారో వాళ్ళ నుంచి 20% మంది రైతులను డైవర్ట్ చేసి అంటే ఔటర్ రింగ్ రోడ్ వైపు కాకుండా వాళ్ళ బ్యారికేడ్లు మొత్తం తీసుకొని ఇటు ఎర్రకోట వైపుగా రావడానికి ప్రధాన కారకుడు ఈయనని కూడా చెప్తున్నారు. ఇది ప్రభుత్వం పని అని కొంతమంది ప్రతిపక్షాలు అంటున్నాయి, రైతు సంఘాల నేతలు అంటున్నారు. ప్రభుత్వం ఏమంటుందంటే ఇది కేవలం వామపక్షాలు, కాంగ్రెస్ ఇతర శక్తులు, అలాగే రైతుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది అరాచక శక్తులు అని కూడా ప్రభుత్వం చెబుతుంది. సరే ఇటు వీలవాదన వాళ్ళవాదన పక్కన పెడితే కనుక ఇవాళ దేశానికి ఘోరమైనటువంటి ఒక మచ్చ, ఘోరమైనటువంటి ఒక తప్పిదం జరిగింది. దీన్ని పూడ్చటం ఇవాళ ఎవరితరం కూడా కాదు. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో జరిగేటటువంటి గణతంత్ర వేడుకలు కావచ్చు, అలాగే 15 ఆగస్టు వేడుకలు కావచ్చు, ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవ సూచకంగా భావించేటటువంటి తరుణంలో ఇలాంటి దుశ్చర్య, దుస్సంఘటన జరగడం మాత్రం దేశవ్యాప్తంగా కూడా దీన్ని
చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అటు విద్యావంతులు కావచ్చు, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా కావచ్చు, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసేటటువంటి ఇంటలెక్చువల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే సరే ఏది జరిగినా ఇలాంటి సంఘటన జరగొద్దు అనేది మాత్రం ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. వాస్తవంగా అంతమంది రైతులు ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో 2-3 రోజుల ముందుగానే కొన్ని సూచనలు వచ్చాయి. ఎందుకంటే ప్రధానంగా మహారాష్ట్ర వైపు తీసుకుంటే కనుక అంటే ఒకరోజు ముందు సోమవారం రోజు బాంబేలో ఒక ధర్నా చేద్దాము, అంటే 26th జనవరిలో ఢిల్లీలో ట్రక్టర్ ర్యాలీకి మద్దతుగా ఒకరోజు ముందు ముంబైలో చేద్దామన్న ఉద్దేశంతో దాదాపు నాసిక్ నుంచి 15,000 మందిగా కర్షకులు రావడం జరిగింది. ఒకసారి ఆ రైతుల అన్నదాతల దండును గమనిస్తే కనుక కేవలం నాసిక్ నుంచే 15,000 మంది వచ్చినప్పుడు రాజస్థాన్ నుంచి ఎంతమంది వస్తారు, హర్యానా నుంచి ఎంతమంది వస్తారు, పంజాబ్ నుంచి ఎంతమంది వస్తారు, ఢిల్లీ నుంచి ఎంతమంది వస్తారు, ఇది లెక్క వేస్తే కనుక ఖచ్చితంగా ఒక అంచనాకు వచ్చేవాళ్ళు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళని డైవర్ట్ ఎందుకు తీసుకునేలా చేశారన్నది ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడాలి. వాళ్ళు అవుటర్ రింగ్ రోడ్ వైపు వెళ్ళే వాళ్ళని ఎర్రకోట వైపుగా తీసుకొచ్చేటందుకు దారితీసిన పరిణామాలపై కేసు దర్యాప్తు ప్రారంభమవుతే కనుక దీనికి ప్రధాన సూత్రధారులు ఎవరు, ఇది కావాల్సుకుని చేశారా, అట్లా కలికిస్తాన్ వాళ్ళు చేశారని కూడా చెప్తున్నారు. సరే వాళ్ళకి ఫండ్స్ వచ్చాయని కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి. సరే కలికిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఫండ్స్ పంపించారా, లేదంటే కలికిస్తాన్ జెండా ఎగిరేస్తే 2.55 కోట్ల రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం, అంటే ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో ఇలాంటి ట్వీట్ల పరంగా దాదాపు దేశంలో అంటే కేవలం ఢిల్లీలోనే దాదాపు 500 ట్విట్టర్ ఖాతాలను బ్యాన్ చేయడం జరిగింది ట్విట్టర్. అలాగే పాకిస్తాన్లో కూడా 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా దాదాపు 550 ట్విట్టర్ ఖాతాలను కూడా వాళ్ళు బ్యాన్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ నిఘా వర్గాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ముందే తెలిసినా కూడా ఆందోళనకారులను అదుపు చేసే విషయంలో ప్రభుత్వం అలసత్వం వహించిందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఒకవేళ అలసత్వం చేయకపోయినా కూడా ఒకవేళ రైతులకు ఇది జరగరాని జరిగితే కనుక ఉద్యమం మరింత ఉధృతంగా వెళ్ళడమే కాకుండా అటు ప్రభుత్వానికి ఇటు రైతులకు మధ్య ఏదైతే సమన్వయంగా చర్చలు జరుగుతున్నాయో ఆ చర్చలకు దారులు మూసుకోవే పరిస్థితి మాత్రం వచ్చి ఉండేది. సరే ఆ దారులు ఆ చర్చలు సఫలంగా జరుగుతున్నాయా లేదంటే ఆ సఫలం కావా అన్న విషయం పక్కన పెడితే కనుక ఇవాళ రైతులకు సంబంధించిన అంశం మీద మాట్లాడేటటువంటి మానసిక స్థైర్యం ఇవాళ తగ్గిందనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలామంది సాహితీవేత్తలు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, సంఘ సంస్కర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ సంఘటన పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఏంటంటే దీన్ని రాజకీయంగా మార్చుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా దేశ సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడవలసినటువంటి ప్రతి ఒక్క పౌరుడు దీన్ని వ్యతిరేకిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు సంయమనం పాటించడమే కాకుండా వాళ్ళు తప్పకుండా దీన్ని ఖండించాలి. అంటే రాజకీయాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా వీటిని ఖండిస్తేనే దేశ సమగ్రత కాపాడుతుంది. ఫస్ట్ నేషన్, తర్వాతే మనం, మన తర్వాతే ప్రాబ్లం. సో ప్రాబ్లం ఏదైనా ఉంటుంది. ఇంతకంటే గొప్ప ఉద్యమాలు కూడా భారతదేశంలో జరిగాయి. అంటే రైతుల ఉద్యమాలు జరిగాయి, భూ పోరాటాలు జరిగాయి, హరిత విప్లవం జరిగింది, ఇవన్నీ దేశంలో చాలా జరిగాయి. అంటే ఇది కేవలం 60 రోజుల ఉద్యమం నేను చిన్నగా మాట్లాడటం లేదు. కాకపోతే నెల తరబడి సంవత్సరాల తరబడి జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. వాళ్ళు విజయం సాధించారు కారణం ఏంటంటే సంయమనం పాటించారు, ఓపిక ప్రదర్శించారు, చర్చల ద్వారానే ప్రజాస్వామ్యంలో ఏదైనా పరిష్కారం లభిస్తుంది. మనం చర్చించకుండా పరిష్కారం వైపు అడుగులు వేయకుండా కేవలం ఉద్యమం చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది అని అంటే దాన్ని రాజకీయంగా మలుచుకునేందుకు ఎన్నో పార్టీలు, ఎంతోమంది నాయకులు దాన్ని హైజాక్ చేయడం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఇవాళ రైతుల సమస్య పైన దేశంలో ఇంత చర్చ జరుగుతుంది అంటే ఖచ్చితంగా అందులో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల హస్తం ఖచ్చితంగా ఉంది. వాస్తవంగా లేదు అనడానికి చాలా నిదర్శనాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆరోపణ ఏంటంటే కేవలం ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు మాత్రమే ఈ ధర్నాలో ప్రధానంగా పాలు పంచుకుంటున్నారు అని అంటున్నారు. ఇందులో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే దక్షిణాదిన వైపు కావచ్చు, అలాగే తూర్పు అంటే పశ్చిమ భాగం కావచ్చు, ఇక్కడ నుంచి కూడా ఏ రైతు కూడా మద్దతు పలికినట్టుగా మనకు కనిపించడం లేదు. సరే వాళ్ళ రాజకీయ అవసరాలు కావచ్చు, వాళ్ళ రాజకీయ లక్ష్యాలు నెరవేర్చడం కోసం కావచ్చు, ఏది ఏమైనా చట్టంలో కొన్ని మార్పులు అవసరమనేది కూడా వాస్తవం. సో ఆ వాస్తవానికి అనుగుణంగా అడుగులు వేస్తే
చట్టంలో కొన్ని మార్పులు ఖచ్చితంగా వస్తాయి, కానీ పూర్తిగా చట్టాలు రద్దు చేయాలని అనడానికి కూడా వాళ్ళు బలమైన ఆధారాలు చూపలేనటువంటి సిచ్యువేషన్ ఇవాళ దేశంలో కనిపిస్తుంది. దీంట్లో కోర్టు కూడా జోక్యం చేసుకుని రైతులకు లాభం చేకూర్చలేనటువంటి చట్టాలు ఎందుకు ఈ దేశంలో అమలు చేస్తున్నారు, ఆర్డినెన్స్ ద్వారా ఎందుకు కరోనా టైంలో ఈ చట్టాలను తీసుకొచ్చారు అన్న బలమైన ఆరోపణల వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశాన్ని కూడా ఇవాళ ప్రతిపక్షాలు గట్టిగా వాదించలేకపోతున్నాయి, గట్టిగా తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నాయి. కారణం ఏంటంటే ఎక్కడ ఓటు బ్యాంకు తప్పుతుందో అని, ఎక్కడ నిజంగా రైతుల నుంచి రైతు ఏతరుల అంటే పారిశ్రామిక రంగం నుంచి తమకు ఎక్కడ మద్దతు కానీ ఇతరత్ర లాభదాయకమైనటువంటి వనరులు ఏమైనా కట్ అవుతాయేమో రావు ఏమో అనే ఉద్దేశంతో కూడా రాజకీయ నాయకులు కూడా చాలా టాక్టివ్గా ఈ సమస్యని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఇక్కడ గణతంత్ర వేడుకలకు సంబంధించి నిన్న జరిగినటువంటి దుశ్చర్య దుఃసంఘటనకు సంబంధించిన విషయాన్ని తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి. వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉన్నా వారు ముందే ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి సంఘటనగా ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. వాళ్ళు బీజేపీ పార్టీకి అనుకూలరైనా సరే, బీజేపీ పార్టీ మిత్రులైనా సరే, వారిని శిక్షించడం మాత్రం ఖచ్చితంగా చేయాలి. లేదంటే ఇవాళ ఇంత జరిగినటువంటి సంఘటన పట్ల స్వదేశంలోనే టెర్రరిస్టులు, స్వదేశంలోనే మనుషుల రూపంలోనే ఉన్నటువంటి తీవ్రవాదులు ఇలా చేశారు అనుకునేందుకు, ఆ భవిష్యత్తులు ఇలా చేశారు అని భవిష్యత్తులు చెప్పుకునే రోజు ఖచ్చితంగా ఉంటుంది. సో దీన్ని ఎంత త్వరగా ప్రభుత్వం వాటికి సంబంధించినటువంటి శిక్షలు అమలు చేస్తే కనుక కాస్తైనా క్రెడిబిలిటీ నిలుపుకునే ప్రయత్నం ప్రభుత్వం చేసినట్టు. లేదు, ఈ ఇష్యూని రైతుల సమస్యని ఉదాసీనంగా వదిలేస్తే రైతుల సమస్య దీంతో పాటుగా కనుమరుగైపోతుందని యూటర్న్ తీసుకునే ఉద్దేశం ప్రభుత్వం దగ్గర ఉంటే కనుక ఈ పాపం, ఈ సంఘటన దేశ భారతదేశ చరిత్రలో మచ్చగా మిగిలిపోతుంది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ధీటుగా, ఎవరు ఉన్నా తమకు అనుకూలంగా ఉన్నవారైనా సరే, తమకు వ్యతిరేకులైనా సరే, అందరినీ సమంగా చూస్తూ వాళ్ళకు శిక్షలు అమలయ్యాలి మాత్రమే చూస్తే కనుకనే అప్పుడు ప్రజాస్వామ్యానికి ఒక విలువ ఉంటుంది. లేదంటే ఇప్పటికే ప్రజాస్వామ్యం పైన కావచ్చు, ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ సంస్థలపైన కావచ్చు, అంటే నమ్మకం నిజాయితీ అన్నీ తగ్గిపోతున్న రోజుల్లో ఈ సంఘటన పట్ల జరిగినటువంటి శిక్షలు ఖరారు కాకపోతే కనుక ఖచ్చితంగా దేశ ప్రజాస్వామ్యానికి, దేశ సార్వభౌమత్వానికి పెను ప్రమాదం ఏర్పడే సందర్భం, సమయం ఆసన్నమైందని ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ కామెంట్స్ను కింద కామెంట్స్ బాక్స్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.